రాయదుర్గం పట్టణానికి సంబంధించి, రాయదుర్గం అభివృద్ధి కోరుతూ, అలాగే రాష్ట్ర ప్రగతిని కోరుతూ ఒక రాయదుర్గం మహిళా నాయకురాలు అనేటువంటి సంపత్ కుమారి గారితో స్పెషల్ చిట్చాట్. సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలు చాలా సంతోషంగా మహిళలు ఆశిస్తున్నారు. ఎందుకంటే మహిళలు కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మహిళలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లోన ప్రతి ఇంట్లోన తల్లి దీవెన కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ముగ్గురు లేదా నలుగురు ఉన్నా కూడా ఇస్తామని చెప్పినారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని అది ఒక పథకము వదిలారు. 18 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాల లోపలున్న మహిళలకి ప్రతి ఇల్లాలకు నెలకు 1500 ఇస్తారని చెప్పేసి చెప్పినాడు. ఆ దాని గురించి చాలామంది బీదవాళ్ళు సంతోషిస్తూ, మాకు నెలకు 1500 వస్తాయి కదా, మా బీదవారికి పొట్టు గడపోతుంది కదా మాకే అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంతకుముందు 3,000 పెన్షన్ వచ్చేదాన్ని ఇప్పుడు 4,000 పెన్షన్ చేస్తున్నాడు. అదనంగా మళ్ళీ 3,000 ఇస్తాను అని చెప్పినాడు. ఇప్పుడు మొత్తానికి 7,000 పెన్షన్ వస్తుంది. కానీ దానిపైన కూడా మా ఎంతోమంది బీదవాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు. మేమందరూ కూడా చంద్రబాబు నాయుడుకే ఇస్తాం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా గెలిచిన వెంటనే 4,000 రూపాయలు మాకు పెన్షన్ చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినాడు. మరి రైతులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. పెళ్లి కానుక పైన 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పినాడు ప్రతి ఒక్కరికి. ఇందుకు 50 సంవత్సరాలకే బీసీలకు పెన్షన్ అందిస్తాను అని చెప్పినాడు. అది కూడా 50 సంవత్సరాలు ఉన్నటువంటి బీసీలు చాలా సంతోషిస్తున్నారు. మరి చదువుకున్న వాళ్ళందరూ కూడా డిగ్రీలు అయితే ఎవరు చదివినారో వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 అదనంగా ఇస్తాను అని చెప్పినాడు. మరి గెలిచిన వెంటనే మెగా డిఎస్ పైన సంతకం చేసి మీకు సంవత్సరానికి 20,00,000 ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు ఆయన. అంతకన్నా మాకు కావాల్సింది ఏమని చెప్పేసి, ఈ 5 సంవత్సరాల్లోన ఉద్యోగాలు లేక చాలా అలమటించిపోయినారు చదువుని పిల్లలందరూ కూడా. ఒక్కసారి కూడా డిఎస్సి వదలలేదు ఆయన. వదిలితే ఏదో అరకొరగా ఎవరికి కావాల్సిందో వాళ్ళకి లంచాలు తీసుకొని పనులు చేసినారు. కాబట్టి యువతంతా కూడా చంద్రబాబు నాయుడు పైనే ఎక్కువగా మక్కు చూపిస్తున్నారు. మరి అంతేకాకుండా రైతులు చాలా నిత్యావసర సరుకులపైన మహిళలైతే రోధించిపోయినారు. ఏ వస్తువు చూసినా కూడా ఎత్తిన వెంటనే అలిమిలేనటువంటి రేట్లు ఉన్నాయి. అప్పుడు చాలామంది బాధపడుతున్నారు. మరి ప్రజలందరికీ ఇప్పుడు ఎండాకాలమే కాకుండా వానాకాలమే కాకుండా నీటిది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు నీరు అనేది కొదవు లేకుంది. కాబట్టి ప్రతి ఇంటికి నీటి పథకం ద్వారా కొళా వేయిస్తానని చెప్పినాడు. దానికి కూడా ప్రజలందరూ చాలా సంతోషిస్తున్నారు. అందుకని మేమందరూ కూడా కష్టపడి తెలుగుదేశాన్నే గెలిపించాలా. తెలుగుదేశాన్ని గెలిపిస్తే మనం చాలా సంతోషంగా ఉండరు. మన భవిష్యత్తు కాకుండా మన రాబోయే దినాల్లోన మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. తప్పకుండా అందరూ మనం సైకిల్ గుర్తుకు ఓటేసి కాలువ శ్రీనివాసులు గెలిపిస్తే మన రాయదుర్గం చాలా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నాము. కాలువ శ్రీనివాసరావు లాంటి మనిషి ఇంతవరకు నేను పార్టీలోన దాదాపు పార్టీ పుట్టినటువంటి పనిచేసినాను. ఎంతమంది ఎమ్మెల్యేలు చూసినాను, ఇలాంటి ఎమ్మెల్యేని చూడలేదు నేను. చాలా బాగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఎవరు వచ్చినా కూడా దగ్గరికి పిలుచుకొని వాళ్ళు పలకరించి మంచితనంగా రాయదుర్గంలోని ఎవరూ చేయనని పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన హరిత విప్లవం అని చెప్పేసి ఆ చెట్లు ఇరుపక్కల చెట్లు నాటిచ్చేసి ఎక్కడ చూసినా చెట్లు, ఆ చెట్ల కింద ఇప్పుడు పోయి చూస్తే ఎంతో సంతోషంగా ప్రజలందరూ కూడా ఎండాకాలం వస్తే ఆ చెట్ల కింద కూర్చొని ఎంతో సంతోషిస్తుంటారు. అప్పుడు ఆ చెట్లు అశోకుడు నాటించేవాడు, ఇప్పుడు ఆయన నాటించి ఆ పేరు అశోకుడు లాంటి వాడు, మంచి మనస్సున బుద్ధుడు లాంటి వాడు, మంచి ప్రజలను రక్షించి ప్రజలతో పలకరించి అట్లాంటి వాళ్ళందరూ కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా అవుతున్నారో మనకు కూడా రాజర్గంలో కాలువ శ్రీనివాసులు గారు ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడు అని చెప్పేసి దానికి కూడా అందరూ సంతోషిస్తున్నారు కాలువ శ్రీనివాసులు అంటే. కాబట్టి మేమందరూ కూడా తెలుగుదేశాన్నే గెలిపిస్తాం. మేమే కాకుండా మా బంధువర్గం ఎక్కడుందో ఆ వర్గము, ఆ మా బంధువులందరూ కూడా తెలుగుదేశంకి ఓటేయ్యాలా. ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మా బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి ఓటేస్తారు, వేయాలా అని కూడా చెప్పి మేమందరూ కూడా మా బంధువులకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మేము కాలువ శ్రీనివాసులే గెలిపించుకుంటాం. రాత్రాదో పొగలాదో అనుకోకుండా పార్టీ పుట్టినట్టు పనిచేసిన దాన్ని, పార్టీ అంటేనే నాకు ఎనలేని అభిమానము. ఎక్కడో ఏ మన రాష్ట్రంలో ఏ జిల్లాలోనో ఏ మండలంలోనో ఎవరైనా కూడా ఒక్కరు ఓడిపోతే కానీ మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగిందేమో
అనే విధంగా బాధపడతాను నేను. అంత బాధగా మా పిల్లలు కూడా నవ్వుకుంటారు అప్పుడప్పుడు, అమ్మ నీకేం తల్లి తెలుగుదేశం అంటే ఆ విధంగా పిచ్చి పట్టింది, కనీసం కొంచెమన్నా ఎక్కడో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళని చూసి ఎందుకు బాధపడతాను అని అంటారు మా పిల్లలు. మా ఇంట్లో పుట్టిన పిల్లలు కూడా ఏ కులం నీది అంటే కన్నా మాది తెలుగుదేశం కులం అని చెప్పేవాళ్ళు మా పిల్లలు. మేము ఆ విధంగా తెలుగుదేశాన్నే నమ్ముకొని తెలుగుదేశానికి మేము ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం మాకు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్టీఆర్ పార్టీ ఉన్నంత వరకు తెలుగుదేశం ఉన్నంత వరకు మేమందరూ పార్టీకే పనిచేసి మేము తెలుగుదేశాన్ని గెలిపించుకుంటామని చెప్తున్నాం. ఇన్నేళ్ళ మీ రాజకీయ ప్రస్థానంలో రాయదుర్గం అభివృద్ధి ఎవరితో సాధ్యం అనుకుంటున్నారు? మా అభివృద్ధి ఇన్నేళ్లలో చూసినా కూడా నాకు కాలువ శ్రీనివాసుల గారితోనే సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలుగుతున్నామంటే నా 40 ఏళ్ళ సర్వీసులోన ఎవరూ చేయలేని అభివృద్ధి పనులు కాలు శ్రీనివాసులు గారు చేసినారు. నీళ్ళ విషయానికి వస్తే గుమ్మగట్ట డ్యామ్కి నిధులు మంజూరు చేశారేమి? బీటీపీ ప్రాజెక్టుకి ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా మా బీటీపీ ప్రాజెక్టు గురించి ఎవరైనా అసెంబ్లీలో మాట్లాడతారేమో అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళం మేము ఇక్కడ టీవీల ముందరుకుని, కానీ ఎవరు బీటీపీ ప్రాజెక్టు గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. కాలు శ్రీనివాసులు గారు వచ్చిన తర్వాత బీటీపీ గురించి మాట్లాడి ఆయన 968 కోట్లు శాంక్షన్ చేపించి మంజూరు చేయించుకొని వచ్చి ప్రాజెక్టు పనులు కూడా దాదాపు పూర్తి చేసినాడు. ఖచ్చితంగా గెలుస్తాడు, గెలిచిన వెంటనే బీటీపీ ప్రాజెక్టు నీళ్ళు తీసుకొని వస్తాడు, రైతులందరినీ కూడా సస్యశ్యామలంగా ఉంచుతాడని చెప్పేసి మేము అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలే కరెక్ట్ అనుకుంటే జగనన్న పథకాలు కూడా చాలా రీచ్ అయ్యాయి కదా ప్రజలకి, దాని గురించి ఏమంటారు? సంక్షేమ పథకాలు జగనన్న రీచ్ అయినాయని మీరు అనుకుంటున్నారు ప్రజలు, కానీ మన రాష్ట్రాన్ని ముంచి ఎక్కడ ఉండే భూములన్నీ కూడా అమ్ముకొని అతని 1 రూపాయి ప్రజలకు పెడితే 10 రూపాయలు దోసేసుకుంటూ సంక్షేమ పథకాలు అని చెప్తున్నా. ఆ చిన్న చిన్న పథకాలు కాదు మన సంక్షేమ పథకాలు. ఆ విధంగా సంక్షేమ పథకాలు అనుకుంటే కూడా చంద్రబాబు నాయుడు చిన్న చిన్న పథకాలు చేసిండే కూడా అతని చెప్పలేదు ప్రజలకి. ప్రజలను నోరు ఇట్లా పొప్పిమెంట్ పెట్టించి నోరు సప్పరిచ్చే విధంగా చేస్తున్నాడు అంతే తప్ప ప్రజలను అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఆయన. ఎక్కడ స్కూళ్ళు కట్టలేదు, బిల్డింగ్లు కట్టలేదు, ఆసుపత్రులు కట్టలేదు, రోడ్లు వేపలేదు, డ్యాములు కట్టలేదు ఆయన, నదులను అనుసంధానము చేయలేదు జగన్. మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నదులను అనుసంధానం చేసినాడు అంటే ఈ ప్రపంచంలోనే కాదు ఎన్ని లోకాలకు పోయినా కూడా నదులను అనుసంధానం చేసేది లేదు. అట్లాంటి నదులను అనుసంధానం చేసి దేవునితో సమానంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు. అక్కడ చంద్రబాబు నాయుడు అయితే ఏ విధంగా అయితే తెచ్చుకున్నాడో పేరు, మా కాలు శ్రీనివాసులు గారు కూడా రాజ్యంలోనే ఆ విధంగా తెచ్చుకున్నాడు. సేమ్ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే చేస్తాడో ప్రజలకు అదేవిధంగా రాజ్యం అభివృద్ధి పథకంలో నడిపించాలని ఆయన కష్టపడి, ఇదే నా రాజకీయము, ఇదే నా వ్యవసాయము, ఇదే నా సంసారము, ఇదే నా బాధ్యత, ప్రజలే నా దేవుళ్ళు అనే విధంగా ప్రజలపైన ఆశ పెట్టుకొని ప్రజలే నా వాళ్ళు అనే విధంగా కాలు శ్రీనివాసులు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నాడు. వైసీపీ నుండి వస్తున్నారు కదా, దాని గురించి చాలా కుటుంబాలు వైసీపీ నుండి వస్తున్నాయంటే వైసీపీలో వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటే చూసి చూసి అనగారి వాళ్ళ దగ్గర ఎవరో ఎవరికైతే నోరు ఉంటుందో అట్లాంటి వాళ్ళు గలాట చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు దాంట్లో సంపాదించుకుంటున్నారు. కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఏమీ లేదు ఇక్కడ కాబట్టి వీని దగ్గర ఎన్ని రోజులు ఉన్నా కూడా అంతేను. చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనే బాగుంటుంది, ఆయన అయితేనే మనందరికి కూడా మేలు అవుతుంది. ఇక్కడ కూడా కాలు శ్రీనివాసులు గారు మనం ఏం చేసినా కూడా ఆయన ఏ రోజు కూడా ఒక పోలీస్ స్టేషన్కి ఇరికించిన వాడు కాదు, ఎప్పుడు మేము పోలీసు కట్టు కూడా ఎక్కిన వాళ్ళు కాదు, ఎవరిని గలాటాలు గద్దలు అనేవి లేదు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలోన. ఇప్పుడు ఎక్కడ చూసినా గలాటాలు గద్దలు మానభంగాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఈ విధంగా చేస్తుంటే మేము అడిగి పోయి ఏసారి మాకు వద్దరా స్వామి, ఈ రాజకీయమే వద్దు, ఈ జగనే మాకొద్దు, ఈ ప్రభుత్వమే మాకొద్దు అనే ఉద్దేశంతోన అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు ఈ ఓటర్కి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రతి ఒక్క ఓటర్కు మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఫస్ట్ మనము ఇంటి బునాది బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. అదేవిధంగా మనం ఇంట్లో బునాది బాగుండాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ మన ఇల్లు గెలిచాలా, తర్వాత వార్డు గెలిచాలా, తర్వాత మన తాలూకా గెలిచాలా, ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచాలా, అప్పుడు మనం బాగుపడతాం. మనము అందరము బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన అందరం కూడా అభివృద్ధి చెందాలా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కోసము కాలువ శ్రీనివాసులు ఎన్నుకుంటే ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గారు అయితే
అక్కడ ఎంపీ లక్ష్మీనారాయణ గారు అయితే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనమందరం కూడా బాగుంటాము. నేటి పౌరులే ఈరోజు బాలులే నేటి పౌరులు అనుకునే విధంగా మనమందరం కూడా మన పిల్లల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మీ రాజకీయ ప్రస్థానం గురించి ఏమో చెప్పగలుగుతారు? నేను రాజకీయ ప్రస్థానం అంటే నేను పార్టీ పుట్టినటువంటి ఎప్పుడైతే మా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినారో అప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. మాకు ఎన్టీ రామారావు అంటే ఎంతో అభిమానము, తెలుగుదేశం అంటే వెళ్ళలేని అభిమానం. మేము పార్టీ పెట్టినటువంటి పార్టీలోనే ఉన్నాం. మేము పార్టీలో ఉంటూ నేను ఫస్ట్ నాకు తాలూకాలో ఉన్నాం అధ్యక్ష మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినారు. ఆ తర్వాత జిల్లా సెక్రటరీగా ఇచ్చినారు, జిల్లా కార్యదర్శిగా ఇచ్చినారు, తర్వాత రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, సెక్రటరీగా, ఉప అధ్యక్షురాలుగా, ఈ విధంగా ఇప్పటి వరకు కూడా నేను ఉప కార్యనిర్వాహక కార్యదర్శిగానే ఉన్నాను రాష్ట్రంలోన. ఏ రోజు కూడా మాకు ఏం కావాలా నీకే, అని ఎవరైనా ఏమి ఇస్తున్నారు నీకే, ఈ విధంగా కష్టపడతావు అంటేనే ఎవరైనా అడిగితే నాకు కావాల్సింది ఏమి పదవులు కాదు, ఒక్క కార్యకర్తగా తెలుగుదేశంలో నాకు గుర్తించినారంటే అదే నాకు కావాల్సిన నా పని, అదే నేను నాకు వచ్చిండే కార్యకర్తకు వచ్చినటువంటి పేరు, అదే నాకు ఎలాంటి పదవులు కాదు ఆశించింది. నేను కార్యకర్తగా ఉండాలా, పార్టీకి పని చేయాలనే ఉద్దేశంగా ఉన్నాను. కానీ 95లో నేను సర్పంచ్గా గెలిచినాను కలగోడలోను. ఈ స్వస్థలం రాయదుర్గం అయితే కలగోడలు ఎలా గెలిచారు? నా స్వస్థలము ఫస్ట్ నా పుట్టినిల్లు కలగోడు. కలగోడులోన మేము అక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో చేస్తున్న కార్యక్రమాలకి అక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులో ఏ విధమంటే ప్రతి ఒక్కరిని కూడా అన్న, మామ, అక్క, వదిన, పెద్దమ్మ, పెద్దనాయన అని పలకరించేవాళ్ళు మేము. ఆ పలకరింపుల్లోన అందరూ కూడా ఎంతో అభిమానం నాకు చూపించేవాళ్ళు, నేను వాళ్ళ మీద చూపించేదాన్ని. ప్రతి చిన్న పనికి ఏదైనా జరిగినా కూడా అమ్మ ఇట్లా ఆసుపత్రి పోదాం పద, అమ్మ ఇట్లా జరిగింది పద, అమ్మ ఇట్లా జరిగింది అంటే ప్రతి ఒక్కదానికి నేను వెళ్ళిపోయి వాళ్ళందరూ పనులు చేసేదాన్ని, నా శక్తి కొద్దీ చేసేదాన్ని. అప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మ మనకైతే ఈ పాప బాగా పనిచేస్తుంది, ఈ పాపకి ఇప్పుడు సర్పంచ్గా ఎన్నుకోనాలా మనము, కాబట్టి సర్పంచ్గా ఎన్నుకుంటే మన ఊరి అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతోన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి పథకంలో నడిపించి నన్ను 5,500 ఓట్లు అక్కడ ఉంటే 500 ఓట్లు మెజారిటీతో నన్ను గెలిపించినారు ఆ ఊర్లోన కలగోడులోన. గెలిచిన తర్వాత నాకు రాష్ట్ర అవార్డు వచ్చింది. రంగరాజన్ అప్పుడు గవర్నర్ ఉండే, రంగరాజన్ గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను నేను. తర్వాత జిల్లా అవార్డు అందుకున్నాను, తర్వాత మండల అవార్డు అందుకున్నాను, దాదాపు నాకు మహిళా మండలి అధ్యక్షురాలుగా అవార్డు అందుకున్నాను. 5 అవార్డులు అందుకున్నాను నేను. అంతేకాకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను పుట్టిన ఊరు కలగోడు అంటే ప్రతి ఒక్కరి మీద అభిమానంతోనే ఎంత అర్ధరాత్రి కడొచ్చి వాళ్ళు లేపినా కూడా వాళ్ళ పనుల కోసం మేము పోతాము. ప్రతి ఒక్కరు ఈ రోజు దాకా మా ఊరికి వస్తున్నారు, నా దగ్గరికి వస్తున్నారు. ప్రతి ఒక్కరు మేము ఏ విధంగా పలకరిస్తున్నామో అన్న, మామ, వదిన అని అదే విధంగా పలకరింపులతోనే మేము మా కలగోళ్ళని అంత గౌరవిస్తారు. నేనైన తర్వాత మళ్ళా నా అల్లుడు మోహన్ రంగ అని చెప్పేసి నిలబెడితే మా మోహన్ రంగ కూడా గెలిపించినారు కలగోడు ప్రజలు. వాళ్ళందరికీ కూడా కలగోడు ప్రజలకు మా ధన్యవాదాలు. మాకి వాళ్ళకి అభినాభావ సంబంధాలు ఈ రోజు దాకా కూడా అట్లే ఉన్నాయి. మేమందరూ కూడా మా ఊళ్ళో కూడా మా కలగోడులో కూడా అందరూ తెలుగుదేశంకే ఓట్లయ్యాలా, మనం కాలు శ్రీనివాసులు గెలిపించుకోనాలా అని చెప్పేసి మేము చెప్తున్నాం. అక్కడ కలగోడులో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నేను ట్యాటర్ కూడా నడిపేదాన్ని, మడక తోలేదాన్ని, నేను ప్రతి ఒక్క పని చేసేదాన్ని. రైతు కుటుంబంలో పుట్టినదాన్ని కాబట్టి రైతు పని చేసేదాన్ని నేను అక్కడ. ఆ చేస్తూ అందరితోనూ మెప్పు పొందిన తర్వాత నేను మా ఊరికి ఏం మేలు చేయాలనే ఉద్దేశంతోన మేము అక్కడ ఎక్కువ బీదవాళ్ళు ఉండేవాళ్ళు మా ఊర్లోన. అక్కడ దాదాపు 300 ఇండ్లు, 3 ఊర్లు ఉన్నాయి పంచాయతీలో, కలగోడు పంచాయతీలో 3 ఉన్నాయి. ఆ 3 ఊర్లోన 300 ఇండ్లు కట్టించినాను, రోడ్లు వేపించినాను, ఎంతోమందికి లోన్లు ఇప్పించినాము అక్కడ. కాబట్టి అక్కడ ప్రజలందరూ కూడా ఈ రోజు దాకా కూడా వాళ్ళందరూ మమ్మల్ని అభిమానిస్తున్నారు. మరీ నా అల్లుడు సర్పంచ్ అయిన వెంటనే అక్కడ ప్రతి 3 ఊర్లోనూ ఎక్కడే కానీ మట్టి కావాలనే దొరకలేదు. ఆ విధంగా రోడ్లు వేపించినాం, బిల్డింగ్లు కట్టించినాం, అంగన్వాడీ సెంటర్లు కట్టించినాం, మేము నీళ్ళ ట్యాంకులు కట్టించినాము, హరిత విప్లవం కింద ఎన్నో చెట్లు నాటించినాము, పూడికలు తీపించినాము, ఎక్కడున్నా కూడా అంతా బాగా చేసుకుని వస్తున్నాము. అందుకని మాకి కలగోడికి అభినాభావ సంబంధాలు అట్లున్నాయి మాకు. రాయదుర్గంలో 16వ వార్డుకి కౌన్సిలర్గా గెలిచినప్పుడు కూడా మీ అభివృద్ధి పనులు ఏమున్నాయి? రాయదుర్గంలోన 16వ వార్డులో కూడా కౌన్సిలర్గా గెలవడానికి కూడా ఈ 16వ వార్డు ప్రజలే నాకు దేవుళ్ళు.
ఎందుకంటే ఇక్కడ కూడా ఏమా మీ ఇంటికి రాత్రి పగులు ఆతిరిగా మీ కలుగోడోలే కాకుండా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా వేరే ఊర్ల నుండి కూడా వచ్చి నువ్వు పనులు చేపిస్తూ పంపిస్తావు కదా, మా వాడిలో నిలబడి నువ్వు ఒకసారి నిలబడి మన వాడిని అభివృద్ధి చేస్తామని చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడ నిలబడినాను, నన్ను గెలిపించినారు. నేను ఇక్కడ 175 ఇండ్లు కట్టించినాను వార్డులోన, ఎక్కడే కానీ ఇంత మట్టి లాగకుండా రోడ్లు వేపించేసినాం అన్నీ కూడా. మరి ఇక్కడ దుగ్గులం కొడతా ఒక వర్షం వస్తే గిన అంతా పూడుకొని నానిపోయి నీళ్ళని నిలబడి ప్రజలు ఇండ్లోకి దూరిపోయే సమయంలోన ఈ విధంగా అయితే ఇట్లుందన్న అని చెప్పేసి కాలు శ్రీనివాస చెప్పిస్తే ఆయన దాదాపు 1.5 కోట్ల దాకా డబ్బు శాంక్షన్ చేపించేసి అది మేము అమలు చేసుకొని చేసే సమయంలోన మా ప్రభుత్వం పోయింది. ఇంకా దాన్ని అట్లే నిలబడితే వాళ్ళు ఏదో అరకొరకగా కొంచెం కొంచెం చేపించినారు. మా 16 వార్డులోన ఇంకొక ఒకరు ఇల్లు కావాలనుకోకుండా కట్టించినాము చేసినాము మేము. ఇప్పుడు ఏమంటే వాళ్ళు అక్కడ ఇక్కడ అక్కడ ఇండ్లు కట్టేయాలని చెప్పేసి వాళ్ళు పోర్బలంతో చేస్తున్నారు అంతే తప్ప 16 వార్డులో కూడా నేను బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించినాను, అభివృద్ధి చేసినాను, ప్రతి మనిషితోన బాగా సంబంధాలు ఏర్పరచుకున్నాను. ఇప్పటికి కూడా మేము ఆ సంబంధాలు ఉంటే కాళ శ్రీనివాసులు బ్రహ్మాండమైన మెజారిటీతో మా 16వ వార్డు నుండి గెలిపిస్తారని చెప్పేసి మీ అందరు కూడా నమస్కరించి చెప్తున్నాను. నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే, రాయదుర్గం ప్రజానీకానికి చెప్పేది ఒకటే, దయచేసి మనమందరం కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి కాలువ శ్రీనివాసుల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన రాయదుర్గాన్ని స్వర్గంలో తీర్చిదిద్దే కాలువ శ్రీనివాసులు గారిని గెలిపించవలసిందిగా ప్రజలందరికీ కూడా పదే పదే వందనాలు చేస్తూ వాళ్ళకి ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ పేరు పేరున నమస్కరించి వేడుకొంటున్నాం. కాలువ శ్రీనివాసులు గెలిపించవలసిందిగా కోరుచున్నాం.